అటు విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి చిరుజల్లులుగా మొదలైన వాన భారీ వర్షంగా మారింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నింటిలో కూడా మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు నానావస్థలు పడుతున్నారు. వరంగల్ నగరంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అసలే ఇరుకైన రోడ్లు, పైగా వర్షం పడిందంటే చాలు ఇక్కడి రోడ్లన్నీ చెరువులుగా మారిపోతున్నాయి, బురదగుంటలను తలపిస్తున్నాయి. దీనికి తోడు పార్కింగ్ సౌకర్యం కూడా లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలిపిస్తున్నారు. దీంతో రోడ్లు మరింత ఇరుకుగా తయారవుతూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే నగరం మీదుగా ప్రయాణించాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. నగర శివార్లలోని మడికొండ నుండి మొదలై గీసుకొండ మండలంలోని ధర్మానం వరకు ఉన్న రోడ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. దాదాపు 30 కిలోమీటర్ల ఉండే ఈ దారిలో కాజీపేట రైల్వే స్టేషన్, సుబేదారి, కలెక్టర్ ఆఫీస్, జిల్లా పరిషత్, హన్మకొండ బస్టాండ్, చౌరాస్తా, 1000 స్తంభాల ఆలయం, ఎంజీఎం ఆసుపత్రి, ములుగు రోడ్, వరంగల్ బస్టాండ్ తదితర ముఖ్య సెంటర్లు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన రోడ్లు సైతం చిన్న చినుకు పడితే చాలు గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవాల్సి వస్తోంది. అయితే 6 నెలల క్రితం వరంగల్ నగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినప్పుడు రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేశారు అధికారులు. సీఎం సిటీలో ఉన్నప్పుడు అద్భుతంగా కనిపించిన రోడ్లు ఇప్పుడు బురదగుంటలుగా మారాయి. గ్రేటర్లో కలిపిన 42 గ్రామాల్లో కూడా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా గ్రామాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రయాణించే రోడ్లే ఇంత అధ్వానంగా ఉంటే గ్రామాలలో ఉన్న రహదారుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.